हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल सजीव व्लॉग्स तेलुगु फ्रेंड्स इपड़ैते पिल्ललनी ओक दग्गरिकि तीसुकेल्लालनि अनुकुंटुन्नानु अदि एक्कडिकि तीसुकेल्तुन्नानु अनेदि अडिगारु वाळ्ळेवरिकि तेलियदु नेनु एक्कडिकि तीसुकेल्तुन्नानु सो दानि कोसमनि चेप्पि वाळ्ळु अडुगुतुन्नारु चेप्पलेदु ఇప్పుడు మేము ఆ ప్లేస్కి తీసుకువెళ్తున్నాను వాళ్ళని. పిల్లలకి ఎప్పుడైనా సరే మంచి చెడు అనేది పేరెంట్స్గా చెప్పడం మన బాధ్యత. మనం చెప్తేనే వాళ్ళకి ఏదైనా వస్తుంది, అలవాటు అవుతుంది. ఎక్కడ కూర్చోమో చూడండి. ఇక్కడ గడ్డి చిన్న చిన్నగా కట్ చేసి అమ్ముతారు. ఇప్పుడు మేము ఆ బ్యాగ్ కొన్నాము, ఆ బ్యాగ్ నిండా గడ్డి ఉందన్నమాట. సో అది మేము 100 రూపీస్కే పర్చేస్ చేసాము. ఇక్కడ ఆల్మోస్ట్ 40 నుంచి 50 వరకు ఆవులు ఉన్నాయి. సో ఏంటంటే ఎప్పుడు మనం తినటమే కాదు కదా, పక్క వాళ్ళకి కూడా పెట్టడం, పశువులకి వీటికి కూడా పెట్టడం అనేది పిల్లలకి తెలియటం కోసం అని చెప్పి నేను ఈ ప్లేస్కి తీసుకొచ్చాను. ఈ ప్లేస్ చూసిన తర్వాత లక్కిన్నికి షాక్ అయ్యారు. అక్కడ వాళ్ళు వాటికి ఫుడ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది వాళ్ళు అలా సప్లై చేయడం చాలా ఎంజాయ్ చేశారు. ఆ ఫుడ్ సప్లిమెంట్ చేయడం అనేది వాళ్ళకి చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. అలా చాలాసేపు అక్కడే స్పెండ్ చేసాం. నియర్లీ 13 to 40 మినిట్స్ అక్కడే స్పెండ్ చేశాము. సో అదంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు మాతో మాట్లాడారు. ఏంటంటే ఇప్పటి వరకు చాలామంది ఎవరు వస్తూ ఉంటారు కానీ పిల్లల్ని ఎవరు తీసుకుని రాలేదంట. నేనేంటంటే ఇలా కొంచెం పెట్టడం అనేది అలవాటు అవుతుంది పిల్లలకి. అప్పుడు ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో అయినా వాళ్ళకి వాళ్ళు పెరుగుతూనే కొద్దీ వాళ్ళ ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి. తర్వాత ఒకరికి ఇవ్వడం అనేది అలవాటు అవుతుందన్న ఒక కాన్సెప్ట్తో నేను పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఎప్పుడు చదువు ఆటలే కాదు, ఇలాంటివి కూడా పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి కదా. ఇలావన్నీ నేర్పించడం అనేది పేరెంట్స్గా మన బాధ్యత. ఇక్కడ మా ఇంటికి దగ్గరలో గోశాల ఒకటి ఉంది. సో ఈ గోశాలలో ఏంటంటే 40 నుంచి 50 వరకు ఆవులు ఉన్నాయి. ఆ ఆవులకి గడ్డి అనేది ఇలా సప్లై చేద్దామని చెప్పి మేము ఒక బ్యాగ్ ఆల్రెడీ ఇచ్చాము. ఇంకొక బ్యాగ్ని వాళ్ళకి తర్వాత వాటికి వేయమని చెప్పి ఇచ్చాము. ఇలా మేము చేయగలిగిన సాయాన్ని ఒక చిన్న సాయం, పెద్ద ఎక్కువ ఏం కాదు కానీ చాలా చిన్నది, దీనివల్ల కూడా చాలా చేంజ్ అనేది వస్తుందని చెప్పి నేను ఇలా స్టార్ట్ చేశాను. ఫుడ్ అంతా వాటికి వేసేసిన తర్వాత పిల్లలతో అలా నమస్తే చేయించి మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. సో ఆ రోజు అయితే చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది. ఒక తల్లిగా నేను ఉన్నంత వరకు వాళ్ళకి ఇలా నేర్పిస్తూనే ఉంటాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.